వీరు ఒకటే కథ బట్టి విక్రమార్క గారు అయితే రాష్ట్రంలో రెండే రెండు అప్పులు పెరిగినాయి అప్పులు పెరగలేదు బట్టి విక్రమార్క గారు ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ నాట్ ఎట్ ఆల్ ఒక రాష్ట్రం తీసుకునే అప్పుల యొక్క పరిమాణం జీఎస్డీపీ గగనిస్తే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తాను వారు చెప్పే ప్రకారం అయితే మొత్తం దివాలిచ్చిపోతామేమో గందరగోళం అవుతుందేమో గడబడైపోతామేమో వారికి భయం ఉండదు కానీ ప్రజలను భయపెట్టద్దండి మీరు అనవసరం లేనిటువంటి కథలు పుట్టియద్దు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కాశ్మీరు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతమైందో దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28 అధ్యక్ష ఇలా మనం 25th ప్లేస్లో ఉన్నాం బాటంలో అప్పులు తీసుకునే దానిలో మన మీద చాలా ఘనత వహించినటువంటి వారి పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది అనే పంజాబ్ ఉంది హర్యానా ఉంది దేశ రాజధాని సంఖ్యలో ఉన్న పంజాబ్ హర్యానాలు ఉన్నాయి అధ్యక్ష మైనస్లో ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా ప్లస్లోకి రాలేదు ఇవన్నీ నా లెక్కలు కావండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు ధృవీకరించిన లెక్కలు వీటన్నిటికి మించి అధ్యక్ష బట్టి విక్రమ భారతం వ్యక్తిగతంగా నాకేం లేదు కానీ వారి ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి లోపం నా కంప్లైంట్ అదే అధ్యక్ష ఈ మేరకు మేమేం పరిగణనలోకి తీసుకోమని చెప్పేది చెప్తామంటే అధ్యక్ష ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ది బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైఫ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను ఏదైతే చెప్పినో దీనికి ధృవీకరణ ఏంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి నిర్వహించేటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఆర్బీఐ నియంత్రణ కూడా ఉంటుంది అధ్యక్ష మనం తెచ్చే అప్పులు మనం మార్కెట్ ఎట్టుబడి పోయి మారువాడి కొట్టుకెళ్ళి అప్పు చేసిన అట్లా ఉండదు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగే వ్యవహారం ఎఫ్ఆర్బిఎం ఈ మధ్యనే జరిగిన బడ్జెట్ సమావేశాలలో కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వారు సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి చాలా తక్కువ అప్పు మోతాదులో అప్పులు చేసి పటిష్టమైనటువంటి వ్యూహంతోనే ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రెండు మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హౌస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లానే ఆర్బీఐ కూడా వార్షిక నివేదికలు వెల్లడిస్తారు అధ్యక్ష దానిలో కూడా చెప్పినారు చాలా తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం ఎక్సలెంట్ ఫిస్కల్ ప్రుడెన్స్ చక్కటి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ మోతాదులో వీళ్ళు అప్పులు చేస్తా ఉన్నారని చెప్పినారు చాలా రాష్ట్రాలు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష వాళ్ళ సౌత్ చాలా పెద్దగా ఉంటుంది అనేకమైన రాష్ట్రాలు ముప్పై 33.10% ఉత్తరప్రదేశ్ అధ్యక్ష 34% రాజస్థాన్ 38.7% పంజాబ్ చాలా పెద్ద చాంతాడు తలిస్తుంది ఇది మనము 22.8% 25వ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష జస్ట్ 22.8% 39.7 ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో లేము చాలా తక్కువ అప్పులు తీసుకున్నాం అవసరమైన మేరకే తీసుకున్నాం ఈ అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష దాన్ని ఎత్త వాడుతున్నాం అనేది రెండవ ఎత్తు చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష మనం అన్ని రాష్ట్రాలలో 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ 54,000 crores అధ్యక్ష గత 5-6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 234,153 crores అధ్యక్ష ఎక్కడ 54,000 ఎక్కడ 234,000 crores మన స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ పెరుగుతుందంటే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి ఒక ప్రధాన కారణం అధ్యక్ష
క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి, మంచినీటి సమస్య తీరుతా ఉంది, పవర్ ప్రాబ్లమ్స్ పోతా ఉన్నాయి, ఇంకా అనేక మౌలిక రంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కారణంగా మనకు వచ్చే పన్నులు కూడా పెరుగుతాయి, తద్వారానే జిఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంత లేకపోతే అంత రాదు. ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తక్కువ ఉండడం, డబ్బులు తేవడం, ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం, దాని రిటర్న్స్ వస్తా ఉన్నాయి. అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు కూడా భవిష్యత్ చెప్పిండ్రు నాకు తెలిసి, ఒక సంవత్సరంలో మన రైతాంగం పండించిన పంట 1 లక్ష కోట్ల అధ్యక్ష, 1 లక్ష కోట్లు. ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ, ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి.